అదిగో పులి అంటే ఇదిగో తోక అనే వదంతి వార్తలు అనుకుంటున్నారా? అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. పెద్ద పులి సంచారం చేసిన అసలు ససలు వార్త ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న పల్లెలో పట్టణాల్లో గత కొన్ని రోజులుగా పులి అడుగులు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు సైతం ధృవీకరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న పాకాల మహబూబాబాద్ ఇల్లందు గుండాల ప్రాంతాల్లో వ్యాగ్ర సంచారం జనాలను హడలెత్తిస్తోంది. అడుగుజాడలు గుర్తించిన అటవీ శాఖ అధికారులు పులి సంచారం వార్తను ధృవీకరించారు. ఇది ఇలాగుండగా సారపాక అటవీ ప్రాంత పరిసరాల్లో పెద్ద పులి తిరిగిన ఆనవాళ్లను ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. ఇల్లందు డివిజన్ పరిధిలోని ఆళ్లపల్లి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడి చేసి హతమార్చింది పెద్ద పులే అని అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. పులి అడుగుజాడలను గమనించిన ఫారెస్ట్ అధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. అయితే ఎద్దును చంపింది పులి అని నిర్ధారించిన అటవీ శాఖ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించలేదు. దీంతో పొంచి ఉన్న పులి ముప్పుతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల కిన్నెరసాని అభయారణ్యానికి ఆనుకొని ఉన్న మహబూబాబాద్ జిల్లా గూడూరు పాకాల అటవీ ప్రాంతంలో పులి సంచరించి అనంతరం భద్రాద్రి జిల్లా అటవీ ప్రాంతంలోకి ప్రవేశించి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. సారపాక అటవీ ప్రాంత పరిసరాల్లోనూ పులి సంచారం జరిగినట్టు వార్తలు వచ్చాయి. రైతులు పంట పొలాల్లోకి వెళ్లాలంటే తారెత్తిపోతున్నారు. సోషల్ మీడియాలో పులి నీళ్లు తాగుతున్న వీడియో ఇప్పుడు ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. అభయారణ్యాలు వదిలి జనారణ్యంలోకి క్రూర మృగాలు తరచూ తరలి వస్తున్నా హెచ్చరికలు సూచనలు తప్ప అటవీ శాఖ అధికారులు చర్యలేమీ చేపట్టడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.